మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రంగస్థలం సినిమా అన్ని ఏరియాలలో రికార్డు లెవెల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం చేస్తూ మొదటి వారంలోనే చారిత్రక రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసింది. కాగా బాక్సాఫీస్ దగ్గర గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ చేసిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 మొదటి వారానికి గాను 2 తెలుగు రాష్ట్రాలలో 56.7 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ గా 77.12 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి మొదటి వారానికి గాను తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ సాధించిన నాన్ బాహుబలి సినిమాగా చరిత్రకెక్కే రికార్డును సొంతం చేసుకుంది. కానీ ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమాలలో ఏ సినిమా కూడా మొదటి వారం ఆ సినిమా రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఉన్నంతలో ఎన్టీఆర్ నటించిన జయలోకేష్ సినిమా మొదటి వారం 66 కోట్ల షేర్ దాకా వసూలు చేసి మిగిలిన సినిమాలన్నింటికన్నా బెటర్ అనిపించుకుంది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా మాత్రం మొదటి వారం చరిత్రకెక్కే రికార్డును నమోదు చేసి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును తిరగరాస్తూ మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా 80 కోట్ల వరకు షేర్ ని అందుకుని ఖైదీ నెంబర్ 150 నెలకొల్పిన హిస్టారికల్ ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. 3 కోట్ల మార్జిన్ తో రికార్డును తిరగరాసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డు బెంచ్ మార్క్ ను సెట్ చేసిన రంగస్థలం సినిమా రికార్డును ఇప్పుడు ఏ సినిమా బ్రేక్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోపక్క రంగస్థలం సినిమా మొదటి వారం హిస్టారికల్ కలెక్షన్లను సాధించిన తర్వాత 2వ వారంలో మరిన్ని రికార్డులు నమోదు చేస్తుందా అని ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ వీకెండ్ లోను సినిమా జోరు కొనసాగుతుండటంతో ఖచ్చితంగా మరిన్ని రికార్డు నమోదవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి రంగస్థలం నెలకొల్పిన చారిత్రక 80 కోట్ల మొదటి వారం రికార్డును బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.